హలో గాయ్స్, నమస్తే నమస్తే. నేను మీ జశ్వంత్. ఈరోజు మన కాలేజ్ ఫస్ట్ డే అనమాట. ఎర్లీ మార్నింగ్ 9కి లేచాం. నాకు అర్థం కాలేదు సార్. మన వర్కౌట్ సెషన్ తర్వాత రెడీ అయ్యాం. మనకి బ్లూ అంటే మస్తు ఇష్టం, దానికి బ్లూ షర్ట్ వేసాం. అది ఇంకా షూస్ వేసి జాకెట్ మాత్రం ముఖ్యం. మిగులు బ్రేక్ఫాస్ట్ లేదు, బొంగు లేదు, ఇంట్లో చాక్లెట్ మిల్క్ అండ్ బ్రెడ్ ఉంటే తాగేసి తినేసి బయలుదేరాం. వెళ్ళే ముందు ఒక ఆన్లైన్ క్లాస్ ఒకటి జరిగింది, అది ఇంటి దగ్గర నుండే అటెండ్ అయ్యా. నెక్స్ట్ క్లాస్ కోసం యూనివర్సిటీకి పోవాలి. నాకు మా ఫ్రెండ్కి సేమ్ క్లాస్ అన్నమాట, మా ఇద్దరం కలిసిపోతున్నాం. హాయ్, మన యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నా. దానికోసం మనం ఒక బస్ స్టాప్కి వెళ్ళాలి, ఒక 15 మినిట్స్ వాక్ అన్నమాట. మన దగ్గర ఏ బ్యాగ్ లేదు, ఒకటే బ్యాగ్. ఆ ఒక్క బ్యాగ్లోనే ఇద్దరు కలిపి ఒకటే ల్యాప్టాప్ ఉంది. నా ల్యాప్టాప్ మర్చిపోయాను అనమాట, నెక్స్ట్ నుండి తీసుకెళ్దాం. ఈరోజు పెద్ద చలేం లేదు, ఇది అనవసరం వేసా? మస్తు ఉక్కపోస్తుంది, కాలేజ్కి వెళ్ళిపోయాలి. నేనేదో స్టైల్ కోసం వేసా, మన బస్ కోసం వెయిటింగ్ అనమాట. మన స్టాప్ వచ్చే ముందు ఈ వైర్ చూసారా, అది పుల్ టు సిగ్నల్. అది పుల్ చేస్తే ఆగుతుంది. మన స్టాప్ వచ్చేసి నెక్స్ట్ అన్నమాట. ఇది ఎగ్జిట్ డోర్, అది ఎంట్రీ అన్నమాట. పరిగెట్ పరిగెట్ ఫాస్ట్గా, టైం అవుతుంది. జాగ్రత్త జాగ్రత్త, ఇలా చిల్ల చిల్ల, ఫాస్ట్ ఫాస్ట్. ఫస్ట్ డే లేట్ అన్నమాట మనం. ఉరుకుతున్నా మన క్లాస్ ఎక్కడ? 101. మళ్ళీ వచ్చేసా, పరిగెట్టి వచ్చా. ఎవరు లేరు ఇక్కడ? అయ్యేమో మస్తు దూరం పెట్టారు. మన క్లాస్ వచ్చేసి డిబిఎంఎస్ భయ్య, 1 hour 15 minutes జరిగింది. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సెమ్మ మామ సైకిల్ పెట్టుకొచ్చు మామ. సెమ్మ ఇక్కడ పెట్టుకొచ్చా సైకిల్? మందర బొచ్చి ఆడంది సైకిల్. సైకిల్ ఉంటే పెట్టుకో, మనకి టీవీకే దిక్కు లేదు. అడిగి అసలు చూడు, ఏట్రా బాబు ఇన్ని మంది ఉన్నారు. క్లాస్ తర్వాత స్నోకర్ అండ్ బౌలింగ్ ఆడే హాల్కి వెళ్ళాం, ఏదో ఆడేద్దామని. అది $8 పర్ అవర్ అంట, మూసుకొని వచ్చేసాం. బయట అలా కొంతసేపు కూర్చొని చిల్ అవుతున్నాం, మనకి పెద్ద పీగుడు పని ఏమి లేదనమాట. దాని తర్వాత బయటకు వచ్చాం. ఇక్కడ ఎవడో స్కేట్ బోర్డ్ మీద సర్కస్ చేస్తున్నాడు, సరదాగా చూసాం. దట్ స్కూల్. ఈ కార్లన్నీ కుక్కల వ్యాన్లో ఉన్నాయి ఇంద్రా. ఈరోజు మొత్తానికి ఒక క్లాస్ జరిగింది డిబిఎంఎస్, మధ్యలో మనోడికి నిద్ర వచ్చింది, నాకు కూడా వచ్చిందిలేండి. సో అదనమాట, ఇప్పుడు ఇంటికి రిటర్న్ అవుతున్నాం. ఇది మన సాటర్డే షాపింగ్ షెటిల్ షాప్ అంట, ఓన్లీ సాటర్డే అప్పుడు షాపింగ్ మాల్స్ మావా ఫ్రీగా. అది అదనమాట. ఏంది ఇది? మన ఫ్లయర్ షాప్స్ ఇక్కడ అవర్స్ ఉన్నాయి చూసావా, మండే టు ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఆ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ వచ్చి ఉంచాలి. ఇక్కడంటే ఇక్కడే కాదు, ఇలాంటి మస్తు షాప్స్ ఉంటాయి.
ఇప్పటి వరకు మనం చూపించాను కానీ మనోడు పేరు చెప్పలేదు. మనోడు పేరు నీలేష్. అది వింటేజ్ వైపే. మన స్టాప్కి వచ్చేసా. ఇప్పటి నుండి ఒక 20 మినిట్స్ వాక్ చేయాలి. మనకు వీక్లీ వచ్చేసి 3 డేస్ అన్నమాట క్లాసు. మండే, ట్యూస్డే, థర్స్డే. మండే కూడా వెబ్ సో ఓన్లీ ట్యూస్డే అండ్ థర్స్డే పోతాం. థర్స్డే వచ్చేసి 2 క్లాసెస్, అది ఓకే. ట్యూస్డే అంటే ఈరోజు ఒక క్లాస్ కోసం మనం వెళ్ళాల్సి వస్తుంది. అట్లా జరిగింది ఈరోజు. పెద్ద గొప్ప విషయం ఏం లేదు. ఈరోజు అయితే ఒక్కటే క్లాస్ జరిగింది. ఈరోజు యాక్చువల్లీ 2 క్లాసెస్ అనమాట. ఒకటి వెబ్, అది మార్నింగ్ జరిగింది. రూమ్ నుండే జాయిన్ అయ్యేది. ఒక్క క్లాస్ కోసం మూసుకొని యూనివర్సిటీకి వెళ్ళాల్సింది. అది కూడా 3 మైల్స్, 20 మినిట్స్ అక్కడ నుండి ఇక్కడికి వాక్ చేసుకొని ఇక్కడ నుండి బస్ తీసుకొని వెళ్ళాలి. రిటర్న్ కూడా సేమ్ అదన్నమాట. ఇట్లుంటుంది మన డైలీ రొటీన్. ఇవన్నీ మన అపార్ట్మెంట్స్ అన్నమాట. ది ల్యాండింగ్ అని పిలుస్తారు. మోస్ట్లీ మన తెలుగులే ఉంటారు. మన రూమ్కి వెళ్తున్నాం. మన రూమ్కి వచ్చేసాం. మన రూమ్ అంటే మంది కాదు, మన ఫ్రెండ్ది. ఆడినా రూమ్ కాదు, నేనే ఆడి రూము. ఇప్పుడు మనం వంట చేసుకోవాలన్నమాట, స్టార్ట్ చేయాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మన 3 వీడియోస్కే 1000 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. చాలా సంతోషంగా ఉంది. మన ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడో ఉంది, మీరు దాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. థ్యాంక్ సో మచ్ గైస్. ఫైనల్లీ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా. నమస్తే, బాయ్.